Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Manam ee roju Current Affairs lo bhaganga vivida dinapatrikalalo vachina mukhyamaina amshalni chuddam. Aithe dantho paatuga oka vishayanni kuda meetho rojuvariga share chestunnade. Prastutam online classes kosam Kanishka IAS app nu meeru download chesukovachu. Pratyekinchi civil services, group 1, group 2, CDPO, Banking, Sub Inspector of Police, Staff Selection Commission, మొదలైన ఎగ్జామ్స్ కి మీకు ఇక్కడ క్లాసెస్ అనేది లభ్యమవుతాయని తెలిసిందే. సో మనం మొదటగా ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ గారితో ప్రారంభిద్దాం. ధ్యాన్ చంద్ ప్రపంచ క్రీడాకారులలో ఒక గొప్ప క్రీడాకారుడే. స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ ఇండియాను ఇండియా మనల్ని పరిపాలించే సమయంలోనే ప్రపంచంలో ఉన్న అతి గొప్ప కొద్ది మంది గొప్ప హాకీ క్రీడాకారుల ఒకడిగాను నేటికి కూడా ఒక అత్యుత్తమ క్రీడాకారుల జాబితాను రూపొందిస్తే తను ఒకడిగాను వెలుగొందుతున్నవారు ఆయన మేజర్ ధ్యాన్ చంద్. 1932లో 1936లో 1928 అంటే 28 32 36 మూడు సార్లు భారతదేశానికి స్వర్ణ పతకం రావడంలో ఒలింపిక్స్ కి విభాగంలో ధ్యాన్ చంద్ గారిదే ముఖ్యమైన పాత్ర. ఈ యొక్క ఆర్మీలో ఉద్యోగానికి చేరి క్రమంగా తన యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని తను ప్రత్యేకించి ధ్యాన్ చంద్, చంద్ అంటే చాంద్ అది యాక్చువల్గా, చాంద్ అంటే ఏంటి మనకు ఈ యొక్క చంద్రుడు ఎందుకు వచ్చింది చంద్రుడు చాంద్ అనేది పేరు అంటే సాయంకాలం పూట ముఖ్యంగా 7-8 తర్వాత మనకు చీకటి ఏర్పడుతున్న సమయంలో చంద్రుడి వెన్నెల వెలుగును కూడా ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. అందుకే ఆయన ఏమన్నామంటే ధ్యాన్ చంద్ అనే పేరుతో పిలిచినట్టుగా చెప్తారు. సో అటువంటి ధ్యాన్ చంద్ గారి పేరిట భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ క్రీడా పురస్కారాన్ని ఇక పైనుంచి ఆయన పేరునే ఇస్తామని చెప్పారు. వాస్తవంగా ఈ యొక్క అత్యున్నత క్రీడా పురస్కారాన్ని 1991-92లో ప్రవేశపెట్టారు. అప్పుడు భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేవారు. దాన్నే ఇప్పుడు మార్చి ఈ 2021 నుంచి దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా పురస్కారంగా ఖేల్ రత్న అవార్డుగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ విభాగం కింద ప్రతి క్రీడాకారుడికి 25 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారు అని అంటే విశ్వనాథ్ ఆనంద్ గారికి ఇచ్చారు. విశ్వనాథ్ ఆనంద్ గారికి ఆనాడు ఇచ్చినప్పుడు దాన్ని 5 లక్షల రూపాయలతో ఉన్నది, ఈనాడు అది 25 లక్షలకు అయింది. ఇప్పుడు ఎవరికైనా అత్యున్నత క్రీడాకారుడు లేదా రాజు ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ అవార్డును ఇవ్వాలి అంటే గత 4 సంవత్సరాలుగా వాళ్ళు ఆ క్రీడలో చూపిన ప్రతిభ ఆధారంగా ఇస్తారు. ఉదాహరణకు లాస్ట్ టైం కనుక మీరు చూస్తే 2020లో రోహిత్ శర్మ, అదేవిధంగా రాణి రాంపాల్ అంటే ప్రస్తుతం మహిళా హాకీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళకు వచ్చినట్లుగా మనం చూసాం. నెక్స్ట్ సిఆర్ రావు గారు అని రాశారు. సిఆర్ రావు ఒక గొప్ప గణాంక శాస్త్రవేత్త, స్టాటిస్టిషియన్. ఈయన తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి పెన్స్విలయ అనే విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేశాడు. ఈయన పేరిట ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక అవార్డును ఇవ్వాలి, దానే సిఆర్ రావు అవార్డు అన్నారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2020 సంవత్సరంలో ప్రారంభించారు. సో 2020లో ఆయనది శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. అంటే ఆయన జన్మించి 100 సంవత్సరాల సందర్భంగా ప్రతి 2 ఏళ్లకోసారి ఆర్థిక రంగంలో గొప్ప విశేష ప్రతిభ చూపిన భారతీయులు కానీ భారతీయ సంతతికి చెందిన వారు కానీ అవార్డు ఇవ్వాలని అన్నారు. ఆ విభాగంలో ఈ సంవత్సరం అంటే 2020, ఎందుకు 2025 ఇప్పుడు ఇచ్చామనంటే ఈ యొక్క కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం జరిగిందండి. సో ఇప్పుడు అవార్డును భారత మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ గారికిను, అదేవిధంగా ఈ యొక్క హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న జగదీష్, సారీ కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న జగదీష్ భగవతిలకు ఇచ్చారు. జగదీష్ భగవతిలు అక్కడ ఎకానమీ న్యాయశాస్త్రాన్ని బోధిస్తారు అన్నది కూడా మనం చూసాం. సో ఈ అవార్డుకి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు అన్నది చూసాం. సెప్టెంబర్ 10, 2021 ఈ అవార్డును ప్రదానం చేయబోతున్నట్టుగా చూసాం. జోనల్ అనేది రాశారు. సో ఇటీవల అంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 జోన్లుగా ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2 జోన్లుగా అయిన తర్వాత
चवर की जोनल मन उद्योग भर्ती चेयर कोसम जोन डिवेड मल्ल अंदर गमन निलंगा राष्ट्र प्रभुत्म उद्योग नियामकाल कोसम అదే విధంగా నూతనంగా ఏర్పడిన జిల్లాలకు ఈ యొక్క స్టాఫ్ ను అడ్జస్ట్మెంట్ చేయడం కోసం జీవోలను విడుదల చేస్తున్న సందర్భంగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వరకు డిస్ట్రిక్ట్ పోస్టులు గాను సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు జోనల్ పోస్ట్ గాను తర్వాత గ్రూప్ 1 దానికంటే కొన్ని కింది స్థాయి పై స్థాయి అన్ని కలిపి మల్టీ జోన్ పోస్టులుగా చేశారు సో దీనిపైన జీవో విడుదల అమల్లోకి వచ్చింది కాబట్టి త్వరలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయని మనం ఆశిద్దాం నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది రాశారు జాతీయ చేనేత వస్త్ర దినోత్సవంగా మనం పిలుచుకుంటున్నాం ఈ జాతీయ వస్త్ర దినోత్సవాన్ని 2017 ఆగస్టు 7న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెన్నై నందు ప్రారంభించారు మరి ఆగస్టు 7న ఎందుకు ఎన్నుకున్నారు అన్నది గనుక చూస్తే ఆగస్టు 7 1905న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది స్వదేశీ ఉద్యమం ప్రారంభమై 110 సంవత్సరాలైన సందర్భంగా 2017లో దాన్ని ప్రారంభించాం దాని గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 7ను చేనేత వస్త్ర దినోత్సవంగా నిర్వహించుకుంటాం ఇప్పుడు భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఉన్న వివిధ చేనేత కేంద్రాల దగ్గరను మరియు అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఈ చేనేత వస్త్ర ప్రదర్శన అనేది జరుగుతది అని తెలుస్తుంది NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా సంస్థ లేదా సంఘం అని చెప్పేసి చెప్తాం ఈ యొక్క జాతీయ మహిళా సంఘానికి సంబంధించి రేఖా శర్మ గారికి మరొక 3 సంవత్సరాల పదవీ కాలం అనేది పొడిగిస్తున్నట్టుగా ఉంది 1992లో ఏర్పడిన దీనికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చైర్మన్ గారు మారడం గాని అంటే పదవీ కాలం లేదా కొన్ని సందర్భాల్లో దాన్ని పెంచడం గాని జరుగుతది కాబట్టి అంటే పొడిగించడం అందులో భాగంగా రేఖా శర్మ గారు 2018 ఆగస్టు 7న నియామకమై 2021 ఆగస్టు 7 దాకా కొనసాగిన మళ్ళీ దాని పొడిగింపు 3 సంవత్సరాలు చేయడం వల్ల 2024 ఆగస్టు 7 వరకు ఆవిడ కొనసాగుతుంది అన్నది తెలుస్తుంది నెక్స్ట్ అభీంద్రనాథ్ ఠాగూర్ అని రాశారు అభీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది గనుక చూస్తే ఈయన గొప్ప కళాకారుడు పెయింటర్ ఈయన 1871 ఆగస్టు 7న జన్మించాడు 1871 ఆగస్టు 7న జన్మించాడు అంటే 2021 ఆగస్టు 7 నాటికి 150 సంవత్సరాలు అభీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక గొప్ప కళాకారుడు జన్మించి 150వ జయంతిని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలం పాటు ఆయన ఉత్సవాలు నిర్వహించాలని దానికి సంబంధించిన ఆన్లైన్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించాలని నిర్ణయించారు మరి అభీంద్రనాథ్ ఠాగూర్ గారి గొప్పతనం ఏమిటంటే ఈయన భారత్ మాత అనే ఒక చిత్రపటాన్ని మొట్టమొదటిసారిగా గీశాడు భారత్ మాతకు ఒక రూపాన్ని ఇచ్చినవాడు కాబట్టి ఆయనకు ఆ విలువ అనేది వచ్చింది ఈయన స్వయంగా ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్కి సమీప బంధువు అన్నది కూడా మనకు తెలిసిందే నెక్స్ట్ ISMN రాశాను ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా ఎస్ స్టాండ్స్ ఫర్ శ్రీలంక ఎం స్టాండ్స్ ఫర్ మాల్దీవ్ ఇండియా శ్రీలంక మాల్దీవులు 3 సంయుక్తంగా ఈ యొక్క సెక్యూరిటీ కోఆపరేషన్ రక్షణ సహకారాత్మకాన్ని అందించుకోవాలి రక్షణ సహకారాన్ని నిర్ణయించాయి ప్రధానంగా 4 రంగాలలో 1 సైబర్ సెక్యూరిటీ 2 కౌంటర్ టెర్రరిజం 3 హ్యూమన్ ట్రాఫికింగ్ 4 కవరింగ్ ఏరియాస్ ఆఫ్ మెరైన్ సెక్యూరిటీ అన్న అంటే సముద్ర ప్రాంతాలలో రక్షణ అదేవిధంగా సైబర్ క్రైమ్ల నిరోధించడం కోసం రక్షణ మానవ ఆక్రమణాలను నిరోధించడం 1 అదే విధంగా ఉగ్రవాద కార్యకలాపాలను కూడా నివారించడం అనేది ఉంది ఇండియా అండ్ ఇరాన్ అని రాశారు భారత్ ఇరాన్ల యొక్క సంబంధం చాలా ప్రాచీనమైనది దాదాపుగా 2 నాగరికతలు ప్రపంచంలో ఒక అత్యంత ప్రాచీన నాగరికతలే భారతదేశానికి యొక్క వైదికం అంటే వేదం వచ్చిన నాటి నుంచి లేదా ఆర్యులు వచ్చిన నాటి నుంచి ఈ సంబంధాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి అక్కడ జెండావేస్తగా పేరుగాంచిన పర్షియన్ పవిత్ర గ్రంథం భారతదేశంలో కూడా నేటికి ఉన్నదే అలా ప్రాచీన సంబంధాలు పర్షియన్లు జొరాస్ట్రియన్లు ఒక మతానికి సంబంధించిన వారు కూడా ఈనాడు భారతదేశంలో 2 దేశాల మధ్య అత్యంత బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్న సందర్భంలో ఇరాన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఇబ్రాహిం రైసీ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు హాజరై 2 దేశాల మధ్య ఉన్న బంధాన్ని
ఈ దృఢమైన బంధం గురించి మరొకసారి ప్రపంచానికి చెప్పడం జరిగింది. అమెజాన్ ప్రపంచంలో ప్రత్యేకించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక విస్తారమైన ఆన్లైన్ రిటైల్ షాప్ అని మనం చెప్పవచ్చు. ఈ ఆన్లైన్ రిటైల్ వాళ్ళు ఒక కేసు వేయడం జరిగింది. అదేంటంటే ఆర్ఆర్ఎల్ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ వారు ఎఫ్ఆర్ఎల్ అంటే ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ను కొనుగోలు చేయడానికి 24,731 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంటే ఇది అంతర్జాతీయ వ్యాపార నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పి అమెజాన్ సింగపూర్లోని ఆర్బిట్రేషన్ కౌన్సిల్లో ఫైల్ చేస్తే కేసు. ఆ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ వారు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ ఒప్పందం సరైనది కాదు అన్నారు. అప్పుడు రిలయన్స్ వాళ్ళు వెళ్ళి అది దేశం వెలుపల వచ్చింది, అందులో సింగపూర్ ఆర్బిట్రేషన్కి ఎంతవరకు ఉంది ఆ న్యాయబద్ధత అని చూస్తే ఈనాడు సుప్రీంకోర్టు కూడా ఈ కేసును విచారించి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పునిస్తూ సింగపూర్ ఆర్బిట్రేషన్ చేసింది కరెక్టే, ఆర్ఆర్ఎల్ వాళ్ళు ఈ యొక్క ఎఫ్ఆర్ఎల్ కొనుగోలు చేయడానికి ఉన్న నిబంధనల ప్రకారం అవకాశం లేదు అన్నారు. సో ఇకపై దీని ఏం జరుగుతుందన్నది కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.